హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహం తెలుగు బ్లాగ్స్. నేను మీ నాని సునీ. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని, ఆ రామన ఆశస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే ఇవాళ విశేషం వచ్చేసి చూస్తున్నారు కదా, అయోధ్య నుండి మన వేణుగోపాల స్వామి సన్నిధికి చేరుకున్న శ్రీరామక్షంతులు అండి. ఈ సందర్భంగా మనము కలియుగ హనుమాన్ లాగా భావించాల్సిన కె పరాశరన్ అడ్వకేట్ అండి. ఈయన పుణ్యం వల్లనే మనము ఇప్పుడు రామ మందిరం గెలుచుకున్నాము, కలియుగ హనుమాన్గా కీర్తించవచ్చు. ఆయనకి పాదాభివందనం అండి. మన కలల్ని సాకారం చేయడానికి శ్రీరాముని తరపున సుప్రీంకోర్టులో వాదించిన ఈ కలియుగ హనుమాన్ అండి ఈయన. అయోధ్య రామ జన్మభూమిలో, శ్రీరామ జన్మభూమిలో నూతన నిర్మాణం జరిగిందండి. శ్రీరాముని భవ్య మందిరం, 3 అంతస్తుల భవనం అండి ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడి ఉంటుంది. మొదటి అంతస్తులో సీత రామ లక్ష్మణ హనుమాన్ సమేత విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ జరుగుతాయి. అక్కడి నుంచి వచ్చిన అక్షంతలు, ఇంకా ఆచార్యుల వారు మంగళహారతులు తెలిపి ఆ అక్షంతల్ని తీసుకొని మన వేణుగోపాల సన్నిధిలో పెట్టి ఆ తర్వాత అందరూ భక్తులందరూ బియ్యం తీసుకొచ్చారండి అక్షంతలు కలపడం కోసం. ఆ బియ్యాన్ని ఈ బియ్యంలో కలిపి, ఆ అక్షంతల్ని ఈ బియ్యంలో కలిపి అందరికీ, భక్తులందరికీ, వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ పంచారు. ముందు ఆచార్యులు వారందరూ కూడా, అర్చక స్వాములు ఉంటారు కదా అక్కడ, అర్చక స్వాములందరూ కలిపిన తర్వాత అప్పుడు సువాసిని స్త్రీలందరూ కూర్చొని కలిపారు. అందరికీ మాస్కులు ఇచ్చారండి. నామ జపం చేస్తున్నప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రం పఠిస్తూ కలిపారు. ఆ కలిపేటప్పుడు మన నోట్లోని తుంపర్లు పడకూడదన్న ఉద్దేశంతో అవి చాలా పవిత్రమైనవి కదండి. అసలు అదే కాదు, మనం ఇంట్లో నైవేద్యాలు చేసేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకొనే చేయాలి, నోటికి అడ్డం పెట్టుకొని, లేదంటే అసలు మాట్లాడకుండా చేయాలి. ఆ అక్షంతలతో పాటు వెళ్ళిన భక్తులందరికీ కూడా ఇలాంటి కరపత్రం ఒకటి పంచారు. అసలు ఏమేం చేయాలి, ఎలా మనం ఈ అక్షంతలు ఎలా ఉపయోగించాలి, ఏంటి అనేది, ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏంటన్నీ ఈ కరపత్రంలో ఉన్నాయండి. వీడియో తీసాను, చక్కగా చదువుకోండి. వాటన్నిటినీ ఆచరిద్దాము మనము. ఈ శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రాన్ని 108 సార్లు పఠిద్దాము. తర్వాత ఈ ఫోటో కూడా ఒకటి పంచారండి వెళ్ళిన అందరికీ కూడా. అందులో ఆ కార్యక్రమంలో ఒక భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. అలా అక్షంతలు పంచిన అక్షంతలు ఇంటికి తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసి మన శ్రీరామచంద్రుణ్ణి, సీతా లక్ష్మణ సమేత, ఆంజనేయ స్వామి సమేత సీతారాముణ్ణి నేను దానిలో ఆ గిన్నెలో అక్షంతల్లో పెట్టుకున్నాను. డైలీ పూజలో ఉంచుతాను ఆ ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు. తర్వాత వాటిలో కొన్ని అక్షంతల్ని బియ్యంలో మనం మళ్ళీ అక్షంతలు చేసుకొని వృద్ధి చేసుకోవటం అంటారంటండి దాన్ని. అలా చేసుకొని మన బంధువులకి మిత్రులకి పంచుకోమని చెప్పారు. దానికోసమని నేను ఇవాళ అయితే పూజలు ఇలా పెట్టాను. నిన్ననేనండి మాకు ఇచ్చింది ఇవంతా కూడా. ఇవాళ మార్నింగ్ పూజ స్టార్ట్ చేశాక ముందు అదే చేసి అక్షంతలు అవన్నీ పెట్టి పూజ అయితే ఇలా చేశానండి. అదండి, మనందరికి కూడా అయోధ్య రామని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.